జై లవకుశ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఆ తర్వాత ఆడియో ఫంక్షన్లో చాలాసార్లు మాకు వినిపించిందండి, మూవీ హిట్ అయ్యాక మాట్లాడతాం, హిట్ అయ్యాక మాట్లాడతాం అని చెప్పి. ఎన్టీఆర్ గారు ఇద్దరు పేర్లు చెప్తాము అని అన్నారు, మీరేమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మూవీ హిట్ అయిపోయింది కాబట్టి ఆయన చెప్తేనే బాగుంటుంది. ఆ పేర్లు త్వరలోనే చెప్తారు సక్సెస్ మీట్లో, నేను చెప్పకూడదండి. స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన కాబట్టి ఆయనే చెప్పాలి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటే మీరు సార్ నో చెప్తారా? చెప్పాలండి. అసలు లో మీరు 10 పేర్లు చెప్పినా అన్నిటికీ ఓటే స్మైల్ ఇస్తా. ఓకే, ఆన్సర్ మాత్రం రివీల్ చేయరు. ఓకే, ఆ తర్వాత జై క్యారెక్టర్ అండి. జై క్యారెక్టర్ మీరు ఇమాజిన్ చేశారు, మీ ఇమాజినేషన్ కరెక్ట్గా పోర్ట్రీ అయ్యింది. ఫస్ట్ డే ఎన్టీఆర్ గారితో జై క్యారెక్టర్ షూట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది? చెప్పాలంటే యాక్చువల్గా ఫస్ట్ లవ్ కుసుడు, ఐ మీన్ లవుడితో స్టార్ట్ చేసాం, కుసుడుతో స్టార్ట్ చేసాం. లవుడు కుసుడు వర్క్ అంతా ఫస్ట్ హాఫ్ సంబంధించినంత అయిపోతూ ఉంది. ఈ రెండు అయిన తర్వాత 10 డేస్ గ్యాప్ తీసుకొని జై క్యారెక్టర్కి ట్రాన్స్ఫర్మేషన్, ఆ హెయిర్ కట్ కానీ, ఆ లుక్ కానీ, ఆ బియర్డ్ కానీ, దానికి వెళ్ళాలని అనుకున్నాం. సో అది అయిపోయింది, లవుడు కుసుడు అయిపోయింది. రావణ్ క్యారెక్టర్ కరెక్ట్ 2 డేస్ ముందు వెళ్ళాను నేను బాంబే నుంచి హెయిర్ స్టైలిష్ వస్తే. మొత్తం కట్ జరుగుతున్నప్పుడు కళ్ళ ముందే జరుగుతూ ఉంది, తెలిసిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు చూస్తున్న రావణ్ ఎలా అయితే ఉన్నారో, జై ఎలా అవుతున్నా, ఆ జైని చూసాం. చూడంగానే ఇది కదా అందమైన రావణాసుడు అంటే చాలా బాగున్నారు అని ఫీల్ అయ్యాం. అదే వెంటనే, అది అయిపోయిన వెంటనే కాస్ట్యూమ్ ప్యాటర్న్ కూడా ఆయన వేసుకొని నాకు చోటా గారికి కనిపించారు. వీ ఫెల్ట్ హ్యాపీ. అయిన తర్వాత లొకేషన్కి వచ్చారు. ఫస్ట్ స్టార్ట్ చేసిన జైది ఇంటర్వల్ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం. ఏదైతే మీరు ఫస్ట్ టీజర్లో డైలాగ్ విన్నారో, ఆ రావణాసుని చంపాలంటే సముద్రం దాటాలని. సో ఆ రావణ్ క్యారెక్టర్ వచ్చే స్పాట్కి యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ చేసాం. ఫైట్ డైలాగ్ లేదు, వెయిటింగ్. నేను నా టీం అందరూ వెయిటింగ్. జైకి నత్తుంది తెలుసు, బట్ అది ఎలా చెప్తారు, ఏ టైంలో నత్తి బ్రేక్ తీసుకుంటున్నారు అనేది మా ఎవరికి తెలీదు. అది ఆయన ఏదో ఒక హోంవర్క్ చేశారు, అది బెస్ట్ ఇవ్వబోతున్నారనే నమ్మకం నాకు నా టీంకి ఉంది. రాగానే కరెక్ట్ 2 డేస్ అయిన తర్వాత 3rd డే నేను ఎప్పుడు డైలాగ్ పాట వచ్చింది. కెమెరా అలా పెట్టి వెయిటింగ్, మేమందరం అలా గొడ్డలు పట్టుకొని సెటిల్ అయ్యి ఆ డైలాగ్ చెప్ప స్టార్ట్ చేశారు. ఆయన చెప్పం కానీ ఇమీడియట్గా అందరికీ గూస్ బంప్స్ లెగిసి లిటరల్గా 5 to 10 మినిట్స్ క్లాప్స్ కొడతానే ఉన్నా. 1 మోర్ కూడా లేదు. ఏదైతే ఆయన చేశారో అదే ఫస్ట్ టేక్, అదే బెస్ట్ వన్. Yeah. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.